చాలా క్లియర్ గా చెప్పారు ఒకే జిల్లాలో ఒకే పార్లమెంటు లో ఒకే డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ నేపథ్యంలో రెండు భిన్న వైఖరులు ఎట్లా ఉన్నాయి ఒక దగ్గర ఏమో ఫార్మ్ సెవెన్ ఫైల్ చేసుకోమంటారు మరొక దగ్గర ఫార్మాట్ బిలో నోటీసులు కొడతారు ఇది అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇవాళ ఎన్నికల సంఘం కూడా నమ్మలేని నిజాలు వచ్చింది ఉరవకొండ అనగానే వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసే ఎన్నికల అక్రమాలు ఇప్పటికే గుర్తొస్తున్నాయి ఇవాళ మరొక అక్రమాన్ని చెప్తే ఎన్నికల సంఘం కూడా నివ్వెరపోయింది ఇది నమ్మలేము అన్నట్టుగా మాట్లాడింది వాస్తవానికి నేను మొదట విన్నప్పుడు కూడా ఇది సాధ్యం కాదు ఎన్నికల సంఘం చాలా పకడ్బందీగా ఈ విధానాన్ని రూపొందించింది దీంట్లో ఇట్లాంటివి సాధ్యం కాదు అని అంటే చాలా లోతుగా వీళ్ళు అధ్యయనం చేసినప్పుడు నాకు నివ్వెరబోయే నిజాలు కనిపించాయి దాని మీద ఇవాళ కంప్లైంట్ చేశాను ఏంటంటే అది ఫామ్ సిక్స్ అని కొత్తగా ఓటు కావాలనుకునే వాళ్ళు రెండు రకాలుగా చేసుకోవచ్చు వెళ్ళి బిఎల్ఓకి ఇవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వైఎస్ఆర్సిపి నేతలు ఆన్లైన్లో బల్క్గా అప్లై చేశారు చేయొచ్చు అప్లై చేసిన తర్వాత ఏఈఆర్ఓ అంటే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కన్సర్న్ బిఎల్ఓకి అసైన్ చేయాలి ఆ బిఎల్ఓ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉన్నారా లేదా నివాసం ఉన్నారా లేదా వాళ్ళ ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అన్నీ వెరిఫై చేసుకుని ఆయన గరుడ యాప్లో ఓకే కొడితే మళ్ళీ అది ఏఈఆర్ఓకి వస్తుంది ఆన్లైన్లో ఆ తర్వాత ఆయన కూడా ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయన ఓకే కొడితే ఈఆర్ఓకి వెళ్తాయి ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఆ తర్వాత ఆయన ఓకే కొడితే ఓటర్ లిస్ట్లోకి వెళ్తాయి కానీ ఉరవకొండలో ఏం జరిగాయి అని అంటే బల్క్ అప్లికేషన్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడతారు పెట్టగానే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు తహసీల్దార్కి పగలుపూట పని చేయని తహసీల్దార్లు మూడు రోజుల పాటు రాత్రి పూట పనిచేస్తారు నెట్ బాగా పనిచేస్తుంది ప్రజలు ఎవరు కూడా చూడరని ఆన్లైన్లో వాళ్ళు అక్కడ కొట్టగానే వీళ్ళు ఇక్కడ ఓకే కొడతారు కింద ఓకి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పోకుండానే వీళ్ళు ఓకే కొట్టి ఈఆర్ఓకి పంపిస్తారు తహసీల్దార్ పెట్టాడు కదా అని నమ్మి ఈఆర్ఓ కూడా ఓటర్ లిస్ట్లోకి పంపిస్తాడు ఇది బయట ఎవరన్నా వింటే కేశవ్ నిజం చెప్తున్నాడా ఇది జరుగుతుందా సాధ్యమేనా అనుకుంటున్నారు ఈరోజు ఎన్నికల సంఘానికి చెప్తే కూడా ఆయన కూడా ఇది సాధ్యం కాదు చాలా పక్కడబందీగా ఉంది అన్నారు పక్కనే ఉన్న టెక్నికల్ ఆఫీసరు ఒక ప్రొవిజన్ ఏదో ఇట్లాంటిది పెట్టున్నాం సార్ అది వేరే ఉద్దేశం కోసం పెట్టున్నాము అని అసలు జరుగుతున్నది ఏంది అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్లు అవుట్సోర్స్డు కాంట్రాక్ట్ ఎంప్లాయీసు వాళ్ళని పెట్టుకుని ఈడ వైఎస్ఆర్సిపి ఆఫీస్లో అప్లికేషన్ పోగానే అది ఎంఆర్ఓ గారు ఓకే కొట్టాలంటే ఓటీపీ ఎంఆర్ఓకి వస్తుంది ఆయన చెప్తాడు ఓకే కొట్టేస్తాడు ఆ తరువాత రెండు రోజులకో మూడు రోజులకో బిఎల్ఓని ఊరలేకపోయి నువ్వు వెరిఫికేషన్ రిపోర్ట్ తెచ్చి నా చేతికి అని వెనక బ్యాక్ ఫైల్ బిల్డ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దొంగలు అడ్డంగా దొరికిపోతారు ఎందుకంటే ఇది డిజిటల్ యుగం డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది నీకు ఎన్ని గంటలకు వచ్చింది నువ్వు ఎన్ని గంటలకి ఈఆర్ఓ కొట్టావు నువ్వు ఏ రోజు అది తర్వాత నువ్వు బిఎల్ఓకి ఎప్పుడు కొట్టావు ఆ బిఎల్ఓ నీకు ఎప్పుడు ఇచ్చాడు ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది అవన్నీ తీస్తే దొంగలు దొరికిపోతారు బిఎల్ఓని ఇప్పటికే ఒత్తిడి పెట్టి మీరు వచ్చి సంతకాలు పెట్టిపోండి అని అంటున్నారు మీరు పేపర్ల మీద సంతకాలు తీసుకోవచ్చేమో కానీ డిజిటల్ ఫుట్ ప్రింట్ లో దొరికిపోతారు బిఎల్ఓలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒత్తిళ్లకు తలొగ్గద్దండి మీరు రెండు నేరాలు చేసిన వాళ్ళు అవుతారు ఆ రోజు ఓకే చెప్పి మళ్ళీ ఇవాళ మీరు పంపిస్తే మీ చేత తప్పు చేయిస్తున్న వాళ్ళు మీ మీద నెపం నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఇవాళ ఎన్నికల సంఘం కూడా దీని మీద పరిశోధన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఉరవకొండలో జరిగినటువంటి అక్రమాలు వందల వేల అనేటువంటిది ఇంకా తెలియాలి మేము కొన్ని బూతులు చేస్తే కొన్ని సాక్ష్యాలు దొరికాయి మాకు వందల్లో ఉన్నాయా వేలల్లో ఉన్నాయా అనేటువంటిది మేము అధ్యయనం చేస్తాం ఎన్నికల సంఘం కూడా మేము ఖచ్చితంగా అధ్యయనం చేస్తామని చెప్పారు దొంగలు అడ్డంగా దొరికక తప్పదు ఇది ఒకటైతే రెండవది వీళ్ళేదో జాబితాలని సీక్రెట్ ఎవ్వరం అనుకుంటున్నారు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కంప్లైంట్ ఇస్తే ఒకవైపు హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుండగానే దాని మీద వారం రోజుల లోపల నివేదిక ఇవ్వండి అని డిఇఓ గారు రాస్తారు ఈఆర్ఓ గారు రాస్తారు వారంలో రిపోర్ట్ వస్తుంది మాకెవరికి చెప్పరు రాజకీయ పార్టీలకు చెప్పరు బిఎల్ఏ అని చెప్పరు మేము ఐదు లెటర్లు రాసినా మాకు రిప్లైలు ఇవ్వరు ఇచ్చామని బుక్కా ఇస్తారు ఇస్తే మేము లెటర్లు రాసినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు ఫలానే తేదీని మీకు ఇచ్చామని హౌస్ టు హౌస్ సర్వే అయిపోయిన తర్వాత దాన్ని ఎన్నికల సంఘానికి పల్పించారు సీక్రెట్ సర్వేలు చేస్తున్నారు ఈ సీక్రెట్ సర్వేలని వాళ్ళ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరాం రెండవది మూడవది ఉరవకొండలో మొట్టమొదటిసారి మేము ఆరు వేల అరవై నాలుగు ఓట్లను తొలగించారు అని చెప్పినప్పుడు ఇద్దరు ఈఆర్ఓలను సస్పెండ్ చేశారు సుదీర్ఘకాలం తర్వాత ఇప్పటికి సస్పెండ్ చేసి నాలుగు నెలలు ఐదు నెలలు అయితే ఆ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల సంఘం తదుపరి చర్యలు మీరు తీసుకోండి అంటే ఐదు నెలల పాటు బిఎల్ఓలకు నోటీసులు ఇవ్వరు ఏఈఆర్ఓలకి తహసీల్దార్లకు నోటీసులు ఇవ్వరు తప్పు చేసినా మా కలెక్టర్లు మమ్మల్ని కాపాడుతారులే అనుకుంటే ఎన్నికల సంఘం చూస్తూ ఊరికే ఉంటుంది అనుకుంటున్నారా వీళ్ళు ఇవాళ ఎన్నికల సంఘాన్ని అడిగాం చర్యలు వాళ్ళు తీసుకుంటారా మీరు తీర్చుకుంటారా అని ఖచ్చితంగా ఎటువంటి అనుమానం అక్కర్లేదు వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు అనేటువంటి విధంగా మాకు ఇవాళ స్పష్టంగా మాకు అర్థమైంది ఇంకా చాలా ఉన్నాయి బోగస్ ఓట్లని ఇవన్నీ ఎట్లా వస్తున్నాయనేటువంటి చాలా మంది చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల సంఘం ముందు అర్ధరాత్రి వరకు ఇక్కడే కూర్చోవాలని వచ్చాము ఇవాళ ఖచ్చితంగా దేశం దృష్టిని ఆకర్షించాలనుకున్నాము ఈ రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలు ఎన్నికలు మొదలు కాకుండానే ఎలక్ట్రోల్ రోల్ ఎట్లా మ్యానిపులేట్ అవుతుంది ఎలక్ట్రోల్ రోల్ ఎట్లా ఫ్రాడ్స్ జరుగుతున్నాయనేటువంటిది ఎన్నికల దృష్టిని ఎన్నికల సంఘం దృష్టిని ఆకర్షించాలనుకున్నాం అయితే సిఇఓ గారు ఇచ్చినటువంటి హామీని ఎక్కడా కూడా ఎన్నికల సంఘం ఎవరిని కూడా క్షమించదు ఉపేక్షించదు మేము చట్టంగా తీసుకుంటామన్న హామీని నమ్మి మేము బయటకు వచ్చాం నమ్ముతున్నాం ఇది ఈ రోజుతో అయిపోదు వారు ఇంకోటి కూడా చెప్పారు ఇందాక అధ్యక్షుడు చెప్పారు మేమిచ్చిన ఆదేశాలు గతంలో స్పష్టంగా ఉన్నాయి మేము అడిగాం ఫామ్ సెవెన్ ఫైల్ చేస్తే ఎవరైతే అభ్యంతరం చెప్తాడో ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి మరి మీ అధికారులు ఫార్మాట్ బి కొడుతున్నారు సిస్టమ్ జనరేటెడ్ అంటున్నారు మరి ఇది వాళ్ళకు వర్తించదా అంటే ఖచ్చితంగా బిఎల్ఓ నుండి మొదలుకొని సంతకం పెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది ఇది మీద చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి ఇంకా అనుమానాలుంటే దాని మీద మళ్ళీ మెమో ద్వారా కూడా తెలియజేస్తామని చెప్పారు కాబట్టి బిఎల్ఓలని తహసీల్దార్లని కోరుతున్నాం తప్పు చేస్తే తప్పించుకోలేరు ఈరోజు రేపు కాదు రెండు సంవత్సరాల తర్వాత పనిష్మెంట్ ఉంటుంది రెండు నెలల తర్వాతే పనిష్మెంట్ ఉంటుంది మారిన ప్రభుత్వం మరుసటి క్షణంలో తప్పు చేసిన వాళ్ళు ఈ ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా దొరికిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పు చేయొద్దండి నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి కోరుతున్నాం ఎన్నికల సంఘాన్ని ఒకటే అడిగాం రాజకీయ పార్టీలు మేము ప్రజా సమస్యలు పోరాడాలా లేక ఎన్నికల ఓటర్ లిస్టులో ప్రతిరోజు ఉన్నాయా లేవా అని చూసుకోవాలా ఓటర్ లిస్టుని కాపాడాల్సిన బాధ్యత మీది కాదా అని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం ఖచ్చితంగా అన్ని నిబంధనలని అమలు చేస్తాం అనేటువంటి హామీని ఇచ్చిన తర్వాత మేమందరం కూడా రావడం జరిగింది థ్యాంక్ యూ లాస్ట్ టైం అయితే కలెక్టర్లు అని చెప్పాం ఈ రోజు గా పేర్లతో సహా ఇచ్చాం జిల్లాల వారీగా ఇచ్చాం ఈ కలెక్టర్స్ పూర్తిగా పట్టించుకోవడం లేదు మీరు పంపించిన ఆదేశాలు కూడా కిందకి ఇవ్వటం లేదు రాజకీయ పార్టీలు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని స్పష్టంగా పేర్లతో సహా చెప్పాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తాం రేపు టీం వస్తే టీముకు కూడా ఆధారాలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇమీడియట్గా ఏవైతే చెప్పాం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టంగా హామీ ఇచ్చారు గతసారి కలెక్టర్లు అన్నాం కానీ ఈసారి పేర్లతో సహా ఇవ్వడం జరిగింది